हाय फ्रेंड्स, विद्या उद्योग समाचारम यूट्यूब चैनल को स्वागतम। स्टेट बैंक ऑफ इंडिया रात परीक्ष लेकुंडा रेगुलर बेसिस प्रातिपदिकन उद्योगाल भर्ती की प्रकटन। डिग्री अर्हत कलिगिन भारतीय अभ्यर्थुलु दरखास्तुलु समर्पिंचवच्चु। आसक्ति कलिगिन अभ्यर्थुल नुंडी ऑनलाइन दरखास्तुलु आह्वानिस्तू वरुसगा 3 नोटिफिकेशन्लनु विडुदल चेसिंदी। नोटिफिकेशन्ल पूर्ति विवरालु, खालील संख्य, वयस्सु, विद्यार्हत, दरखास्तु फीजु, दरखास्तु विधानम, एंपिका विधानम मोदलगु पूर्ति विवरालु वीडियोलो। वीडियोलो वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, ताजा विद्या उद्योग समाचारम कोसम मन चैनल नु सब्सक्राइब चेयंडी। वीडियोलोनी विवरालु नच्चिते लाइक, शेयर, कमेंट चेयंडी। मुंबई प्रधान केंद्रंगा गल स्टेट बैंक आफ् इंडिया रात परीक्ष लेकुंडा इंटर्व्यूल द्वारा पलु उद्योगाल भर्ती की ताजागा 3 नोटिफिकेशन विडुदल चेसिंदी। मोदटी नोटिफिकेशन विवरालु चूसिनट्लयिते रेगुलर प्रातिपदिकन स्पेशलिस्ट कैडर आफीसर विभागंलो मेनेजर पर्फॉर्मेंस प्लानिंग एंड रिव्यू पोस्टुल भर्ती की ई नेल 8 नुंडी ऑनलाइन दरखास्तुलनु आह्वानिस्तोंदी। विद्यार्हत विवरालु चूसिनट्लयिते नवंबर 1, 2021 नाटिकि గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీకామ్, బీఈ, బీటెక్ మరియు మేనేజ్మెంట్ విభాగంలో పీజీ లేదా ఎంబీఏ అర్హతతో సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి నవంబర్ 1, 2021 నాటికి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా వయసున్న అభ్యర్థులు మేనేజర్ పర్ఫార్మెన్స్ ప్లానింగ్ అండ్ రివ్యూ రెగ్యులర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు। ఖాళీల వివరాలు చూసినట్లయితే అన్ రిజర్వ్డ్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి। ఎంపికా విధానం షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు। ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 63840 నుండి 78230 ప్రకారం అన్ని అలవెన్సులతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు। ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు। జనరల్ అభ్యర్థులకు 750 రూపాయలు, రిజర్వేషన్ వర్గాల వారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు। ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు। ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 28, 2022। రెండవ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎకనామిస్ట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది। విద్యార్హత వివరాలు పరిశీలించినట్లయితే కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి మార్చి 1, 2022 నాటికి 32 సంవత్సరాలకు మించకుండా వయసు ఉన్న అభ్యర్థులు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎకనామిస్ట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు। ఈ విభాగంలో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఎంపికలు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు। ఎంపికైన అభ్యర్థులకు 18 నుండి 24 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు। అలాగే మూడవ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో అడ్వైజర్ ఫ్రాడ్ రిస్క్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు। విద్యార్హత వివరాలు చూసినట్లయితే కనీసం గ్రాడ్యుయేషన్ అర్హతతో ఐపిఎస్ లేదా స్టేట్ పోలీస్, సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిఈఐబి ఆఫీసర్ మొదలగు విభాగాల్లో రిటైర్ ఉద్యోగి అయి ఉండాలి। అలాగే సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం కలిగి మార్చి 1, 2022 నాటికి 63 సంవత్సరాలకు మించకుండా వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు। అడ్వైజర్ ఫ్రాడ్ రిస్క్ విభాగంలో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు। ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 100,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు। అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పై 3 రకాల పోస్టులకు దరఖాస్తులు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి।
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ April 28, 2022. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.